పురాణాల్లో వివరించిన మరొక నీతి సూత్రం గురించి తెలుసుకుందాం విజయాన్ని తెచ్చే సూత్రం ఎప్పుడూ ఒకటే ఉండదు ధర్మాధర్మాలు పక్కన పెడితే దుర్యోధనుడి ఆలోచన అదే మాయాజూదం అతనికి మహా విజయాన్ని ఆనందాన్ని ధనాన్ని ఇచ్చింది అదే సూత్రాన్ని దుర్యోధనుడు రెండోసారి కూడా వాడాలనుకున్నాడు యుద్ధ సమయంలో ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో ఏం వరం కావాలో కోరుకోమని అడిగినప్పుడు ధర్మరాజును ప్రాణాలతో పెట్టి తెస్తే మళ్ళీ జూదం ఆడించి ధర్మరాజును ఓడించి అడవులకు పంపుతానని అంటాడు దానితో ద్రోణాచార్యుడు ఇచ్చిన వరం తీరటానికి షరతు పెడతాడు ఎంతో ఆధారంగా ద్రోణుడు కోరుకోమన్న వరం దుర్యోధనుడు పాత సూత్రాన్ని పాటించాల్ పాటించాలని అనుకునే కుట్టిల బుద్ధి వల్ల సర్వము పోగొట్టుకుంటాడు అదే ధర్మరాజును కథన రంగంలో కోల్చమన్నట్లయితే భారత కథ ఇలా ఉండేది కాదేమో కావున ఒక్కసారి విజయాన్ని ఇచ్చిన సూత్రం మరొక విజయానికి సంపాదించాలనుకుంటే ఆ సూత్రం పనిచేయకూ అప్పటి పరిస్థితిని బట్టి విజయం విజయం వల్ల వచ్చే ఫలితాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ